జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి లేకపోతే వేరే పార్టీలకు ఉన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయిన్లో ఎవరైనా ఉన్నారంటే అది మీరే అనే విషయం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరే జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్లు. ఎందుకంటే మీ ఆటోలో ఎవరైతే ఎక్కారో, ఇదివరకు ప్రచారం చేయాలంటే ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలు లేకపోతే ఇవన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో ప్రచారం అంటే ఆటో ఎక్కిన తర్వాత ఆటో సోదరుడు ఎవరైతే చెప్పారో అంతకన్నా పెద్ద సర్వే నాకు తెలిసేం లేదు. ఇప్పుడు చాలామంది సర్వేలు చేపించుకుంటున్నారు, ఎన్ని ఓట్లు వస్తాయి ఏంటని చెప్పని, ఏం అక్కర్లా. రోజుకి ఒక 10 మంది ఆటో వాళ్ళతో కలవండి, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏముందో వాళ్ళే కట్టుకొచ్చినట్టు మొత్తం అంటే గారు చెప్పేస్తారు. మీకన్నా పెద్ద సర్వే చేసే నాకు తెలిసి ఈ ప్రపంచంలో గారు ఎవరు లేరు. రోజుకి 100,000 మందిని 1,000,000 మందిని మీరు కలుస్తారు కాబట్టి ఈరోజు మీరు చెప్పేది వాళ్ళు వింటారు. ఏమైనా ఎక్కి చెప్పారనుకోండి, మీరు తోలుతానసేపు మీరు చెప్పింది వాళ్ళు వినాల్సిందే, అవునా? మీరు ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళి ఎక్కేలోపు నువ్వు మీరు చెప్పిన ప్రతి ఒక్కటి వాళ్ళు వినాల్సిందే. మీకన్నా పెద్ద క్యాంపెయినర్లు, స్టార్ క్యాంపెయినర్లు మాకు లేరు. ఆ విధంగా మీరు అందరిగా దీవించండి. ఈరోజు అవినాష్ అనేవాడు మీ మనిషి, మీ సొంత మనిషి, మీ కుటుంబ సభ్యుడు. దయచేసి మీరందరూ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు అవినాష్ అనేవారు మీ అందరొక దీవెనలతో, మీ అందరొక ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అవుతే మీరందరూ గారు ఎమ్మెల్యే అయ్యారనే విషయం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు అండగా ఉంటూ ఎందుకంటే ఒక్క విషయం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లాలో జగ్గేపేట నుంచి అవింద్ గారి దాకా పోటీ చేసేవాళ్ళు ప్రతి వయసు 50, 60, 70 సంవత్సరాలు. రామ్మోహన్ గారు 70 సంవత్సరాలు. ఈ నగరంలో, ఈ జిల్లాలో ఇంకొక 45 సంవత్సరాలు రాజకీయం చేసే వయసు ఎవరికి ఉందంటే అది కేవలం మనకే ఉంది. నా వయసు 35 సంవత్సరాలు. 45 సంవత్సరాలు ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఆటో స్టాండ్కి, ప్రతి ఆటో వాడికి అండగా ఉండే బాధ్యత నారే చెప్పి అందరికీ చెప్తున్నా. మీరందరు గారు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క అవకాశం ఉంది, అవినాష్ ఎలా మీకోసం పనిచేస్తారో దయచేసి మీరందరు గారు చూడని చెప్పి అందరికీ చెప్తున్నా. ఒక వ్యక్తికి మనం 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, ఏం చేశారు మీరందరు గారు చూశారు. ఈరోజు 5 సంవత్సరాలు ఎటువంటి పదవి లేకపోయినా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఆటో సోదరుడు ఎవరైనా మన గర్భ తొక్కి నాకు ఈ కష్టం ఉందంటే కష్టం, ప్రతి కష్టాన్ని గారు ఈరోజు తెలుసుకుని దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు మేము ముందుకెళ్తాం గారు జరిగింది. కాబట్టి మీరు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ ఆటోలో కూర్చునే ప్రతి ప్రయాణికులు కానివ్వండి, వాళ్ళకి చెప్పండి అవినాష్ అనే వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క అవకాశం మీరు ఇచ్చి మీకోసం ఎలా పనిచేస్తారో చూడండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, మీ ప్రాంతంలో అభివృద్ధి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరగాల్సిన ప్రతి పని గారు మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా వ్యక్తిగతంగా మీకు పోలీసు కానివ్వండి, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే మీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏ చిన్న కష్టం వచ్చినా మీకు అవినాష్ ఉన్నారనే విధంగా మీ అందరు గారు పనిచేసుకుంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే 40 సంవత్సరాలు గారు, ఎందుకంటే ఇదివరకు ఈ జిల్లాలో నెహ్రూ గారు 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది సామాన్య కుటుంబాలకి, సామాన్య ప్రజానికానికి మాకేదన్నా కష్టం వస్తే దేవుని నెహ్రూ ఉన్నారని చెప్పి అనుకునేవారు. మరొక 40 సంవత్సరాలు మీ అందరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా మాకు మా అవినాష్ ఉన్నారనే విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం సందర్భంగా చెప్పుకుంటున్నాం.